యానాంలో ఐక్య క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్ గాంధీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణంలోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుకను మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. వివిధ సంఘాలకు చెందిన యువత పలు సాంస్కృతిక కార్యక్రమాలని ప్రదర్శించారు. విజయవాడ క్రైస్ట్ టెంపుల్ నిర్వాహకుడు పాల్ ఇమాన్యుయల్ క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో జిల్లా పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు తాళరేవు జెడ్పీటీసీ డి షామ్యుల్ సాగరు, పీవైఆర్పే డబ్ల్యూఓఏ అధ్యక్షుడు వి విజయకుమార్, బిషప్ పి జోషప్, వి ఆంద్రేయ, కరిరాజు, జయానందకుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభు ఎవరైతే అశాంతి ప్రాంతం వచ్చారో
వర్షతో రోగములతో ఈ ప్రాంతానికి వచ్చారు, అప్పులు బాధలతో ఈ ప్రాంతానికి వచ్చారు, కన్నీళ్లతో ఈ ప్రాంతానికి వచ్చారు. ప్రభు నీవే వారి కన్నీటిని తుడవండి, గొప్ప శాంతిని అనిపించారు. ఎవరైతే వ్యసనాలతో ఈ ప్రాంతానికి వచ్చారో, వ్యసనాలతో నీవైపోయి విడిచిపెట్టిన వారికి ఉన్నారు, వారి వ్యసనాలను ఏసుకున్నావు, వారి విజయాన్ని పొందుకుందరు కాక. రక్షణ స్వార్థం విన్నారు, యానం పట్టణం గొప్ప దైవజనులు అందరూ కూడా ఒక వేదిక మీద చేరి ప్రభు ఇంత గంభీరమైన స్వార్థం, ఇంత గంభీరమైనటువంటి ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేశారు. వారి బిడ్డలను ఆశీర్వదించారు. కానీ వారు ఏదైతే నిన్ను పొందాలని ఆశపడుతున్నారో, ఏదైతే కోరిక వారు కలుగున్నారో, వారి కోరిక యేసు నామంలో తీర్చబడును గాక. ప్రభు చూపించండి, యానం పట్టణాన్ని దీవించండి, ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులను దీవించండి, ప్రజా పరిపాలకులను దీవించండి, డాక్టర్స్ దీవించండి, పోలీస్ వ్యవస్థను దీవించండి, పోలీస్ వారిని, అదే విధంగా నా ఈ ప్రాంతంలో ఎవరైతేనైనా రైతు ఉన్నారో వారిని దీవించండి, దైవజనులను దీవించండి, ఈ పట్టణం యేసు నామంలో దీవించబడును గాక. సమస్త మహిమా ఘనత ప్రభువునికి అర్పిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పుడు కొడుతూ యేసు నామమునకు కొడతాం. బలో యేసు మహారాజుకి, పాపుల రక్షకుడికి, పరలోక రాజు నుంచి మెస్సయకు, బలో యేసు క్రీస్తు మహారాజుకి. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించండి గాక. ఇంకా మీరు నా వర్తమానాలు కనుక ఈరోజు విన్నటువంటి వర్తమానాలు లాంటివి ఇంకా వినాలనుకుంటే కనుక, సో యూట్యూబ్లో పాలి మ్యాన్ అనేటువంటి ఆ ఛానల్లో చాలా వర్తమానాలు. ఈరోజు మార్నింగ్ నేను సెక్రటరీతో మాట్లాడారు, 22 మళ్ళీ హైకోర్టులో సో నేను ప్రబోధనం అందించడానికి వెళ్తాను. మీరు అలాంటి ప్రబోధనాలు విని బలపరచుకోవాలి, ఇంకా అనేకమైన సత్యాన్ని తెలుసుకోవాలంటే కనుక ఆ వీడియోస్ చూడండి, దీవికరం పొందుతారు, దీవెన పొందుతారు. మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సో ఈ యొక్క యానం ఐక్య క్రిస్మస్ యొక్క కన్వీనెన్స్ రాష్ట్రానికి వాడుకోండి. దైవజనులతో దీవించి వారు ఇచ్చిన సందేశం ద్వారా అనేక ఆత్మ రక్షణ పొందడానికి ఉపయోగించండి. ఏకటంగా వ్యసనాన్ని గురించి ఆశీర్వదించడం యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Thank you.